Hello friends, welcome to my channel. Na channel lo DIY cookings, home organizations, next 90 ni takku budget lo ela interiors change chanu, small places ni ela organized ga pettukovali, home based business ideas ilantivanni untayi. Meeku na old videos okasar chudandi, content undi. Min na videos meeku nachinatayite subscribe cheskondi. First mirrors chuddam manam mirrors ni chaala congested ga unna places lo ee mirrors ni place chesthe place double ainattu kanipistadi and spacious ga kuda untadi alane designer mirrors vaadte adi oka decorative item la kuda untadi anamata so manam photos and frames ivi manam family pictures pettukochu gallery wall la chesukochu lekapothe DIYs chesini pettukochu కాకపోతే ఒక టిప్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఓపెనింగ్ ఉండే ఫ్రేమ్స్ తీసుకుంటే మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు మనకి బోర్ ఫీల్ అవ్వం అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కర్టెన్స్ అండ్ బ్లైండ్స్ మీరు కర్టెన్స్ కొనుక్కునేటప్పుడు స్మాల్ ప్రింట్స్ ఉండేవి ప్లెయిన్స్ అలాంటివి తీసుకోండి వాల్లో కలిసిపోయే కలర్స్ అలాంటివి తీసుకుంటే అక్కడ కర్టెన్ ఉన్నట్టు మనకు అనిపించదు ప్లస్ ప్లేస్ కూడా మంచిగా స్పేషియస్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైనా కర్టన్స్ పెట్టుకునేటప్పుడు విండోకి ఇంకా హైట్లో పెట్టుకోవడం వల్ల ప్లేస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట నెక్స్ట్ మనకి నార్మల్గా ఇంట్లో న్యాచురల్ లైట్ వచ్చేలానే చూడండి ఇన్ కేసు లేకపోతే కనుక మనం ఎక్కడైనా డార్క్గా ఉంటే కార్నర్ లైట్స్ అని తర్వాత హ్యాంగింగ్ లైట్స్ సీలింగ్ లైట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు ఏంటంటే కలర్ఫుల్గా ఇల్లంతా వైట్గా ఉంటే మనకి కొంచెం కలర్ఫుల్గా ఉండే లైట్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను బ్లూ చూపిస్తున్నాను కదా ఇలాగా ఇలా మనం చాలా టైప్స్ లైట్స్ ఇలా కార్నర్ ప్లేసెస్లో హ్యాంగ్ అయ్యేలాగా అలాంటి లైట్స్ ట్రై చేయండి ఇలా స్ట్రింగ్ లైట్స్ ఇవి కూడా మన ఇంటికి చాలా అందాన్ని వైస్ ఇది మనం బయట ఎక్కడైనా ఏదైనా ఐటెం కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ అందం వేరు మన చేతులతో మనం రెడీ చేసిన వాటిని మన ఇంట్లో పెట్టుకోవడం వేరు ఎవరైనా వచ్చి మన ఇది ఎక్కడ తీసుకున్నారు అంటే ఇది నేనే రెడీ చేశాను అన్నప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుంది ఇది నేను చేసిన డిఐవైస్ అన్నమాట మీకు నచ్చితే నా వీడియోస్లో ఉంటుంది మీరు చెక్ చేయండి నెక్స్ట్ వచ్చిన ఐటమ్ ఏంటంటే ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ ఇంకా మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా ఈ ప్లాంట్స్కి వచ్చే అందం దేనికి రాదు మన కళ్ళకు కూడా ఆ గ్రీన్ కలర్ చాలా సూతింగ్గా అనిపిస్తుంది మీరు ఇండోర్ ప్లాంట్స్ని చాలా ఈజీగా పెంచవచ్చు నేను దాని గురించి కూడా ఒక వీడియో చేశాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇలా ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా చాలా బాగా అవుతుంది నా వీడియో నచ్చితే మీరు లైక్